టోటల్ ఇన్ఫర్మేషన్ టెక్నికల్ గా టోటల్ గా మీకు ఇక్బాల్ బాయ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్బాల్ బాయ్ తో మనం మాట్లాడి టోటల్ గా ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము. ఇక్బాల్ బాయ్ వచ్చేసి మనకి కోసం అహ్మదాబాద్ నుంచి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినారు. పడుతున్నాయి పక్కకు వైప్ పెట్టుకోవాలి. సరిగ్గా నొక్కి చూడు నువ్వు. లేదు వస్తుంది చూడు. ఎగరతాయి చూడు మా ఫస్ట్ कितना को कितना रखना 200 ml को कितना 1.6 का तो 200 ml 1 liter का तो 1 liter का तो अभी 1.6 का तो 200 ml का सेट ओके 1.6 का तो 200 ml एक बार ये दिखाओ नेक्स्ट वन सेट बटन दबाने का. हाँ उसके बाद में ये वाला बटन दबाने ये चेंज हो जाएगा. हाँ ये वन करना हो तो ये दबाने का. हाँ आपको डाउन ये डाउन अप होगा 9 तक होगा फिर को 0 हो के 1 होगा 0 के. हाँ ओके सेट दबाना ये दबाना है फिर ये दबाना है फिर ये दबाना है. हाँ और उसके बाद सेट. हाँ చూడు ఫస్ట్ బటన్ ఉంది కదా సెట్ బటన్ మీద ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసిన తర్వాత 6 మీద ఎలగతా ఉంటది కదా 6 అలాగే ఉంచు. నెక్స్ట్ ఇటు పక్క బటన్ ప్రెస్ చేస్తే 2 మీదకి వస్తుంది. దాన్ని అప్పు కొడతా పోవాలి డౌన్ ఉండదు. అప్పు కొడతా పోతే నీకు 9 తర్వాత 0 వచ్చి 1 వస్తుంది. ఆ తర్వాత సెట్ మీద నొక్కేస్తే సెట్ అయిపోద్ది. మళ్ళీ విని బాగా ఓ 2.5 ఇచ్చరందే నువ్వు సెట్ చేయి ఒకటి సెట్ మీద ప్రెస్ చేయి లైటింగ్ ఇది 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 సెట్ మీద నొక్కు చెప్తా ఫస్ట్ సెట్ది విను బాగా సెట్ది నొక్కు ఇంకోసారి నొక్కు చక్క దాని ఎవరు ఉంటుంది ఏంటంటే ఆరా 7 7 8 చేస్తే ఓకే జీయా 8 చేస్తే అలా అంటే ఒక పంజి అలాంటి వారు చేసి దీని తారేసి చెప్పట్లా కొంచెం టాప్ హతకి ఓ బనాది అచ్చా ఇంకి బనాలే ఇంకి బనాంగ బస్ కిన్న బటిల్ సే మరే పాస్ 10 హా మరే ఉత్తన చాయ్ చాయ్నా ఓ వాడి మీద పని నికల్ కొట్టాను వాడు ఇసు దూ దూ ఓ పని నికల్ కొవా మాకు సెటింగ్ కదలే ఈ ఓ ఫ్లేవర్ లగానా కాలి ఫ్లేవర్ బట్టి ఐ లగా దేని హా సో ఆ ఫ్లేవర్ రాతో హా కొన్సా ఫ్లేవర్ హోనా కదా ఓ ఫ్లేవర్ బనాకే మా ట్యాంక్ కి దాలేనా ఏ ఫ్లేవర్ కొనే బాద్ దూసరా ఫ్లేవర్ హోనే కదా పని డాల్ కి క్లీన్ కదలనా టచ్ మటరన్ కదలే క్లీన్ హో జాయేగా ఇదన్న లేదు ఫస్ట్ మే ఓ బనాంగే మసాలా కదా నేత మ్యాంగో కొన్సా కొన్సా ఆరెంజ్ హై మరే పాస్ ఆరెంజ్ చాతా ఏ చాతా ఓ ఏ చాతా ఓ ఏ చాతా ఆరెంజ్ కో ఓ ఏ ఫ్లేవర్ నే
हमें अगर इसको सेट करना है ना, ऐसे दबा के रखो, 5 सेकंड के बाद ये डायरेक्शन रखेंगे, डायरेक्शन गेट का वाला फेस ऐसे रखो, फिर इसके साथ उसको जागरता जागरता దారిలో కదా ఇక ఏ పుచ్చుకోవాలండి ఇక సరే ఈసారి అతను పోసి చేస్తే ఇంక మళ్ళా భయపడలే उसके बाद अगर अप करना है तो ऊपर ऊपर का एरो दबाओगे तो अप होगा, और डाउन दबाओगे तो टेम्परेचर कम होगा माइनस में, लेकिन ये 0 डिग्री रखना है। हो गया वो 0 डिग्री में रखे तो 22 में आएगा, अभी 22 है। जैसे ठंडक आएगी ना, ठंडा होगा वैसे वैसे 21 हो गया, ऐसे 0 हो जाए तो 0 तक होना। కొద్దిగా అటు రావా, అది పట్టుకోవా, అటు సైడ్ నుంచి వచ్చి మోటార్ మోటార్ ఒక రవాట్ల పట్టుకో, బిగిచ్చేస్తా
వస్తుంది హాఫ్ లీటర్ దాంతో కొలిసి పోస్తే పడలేదు ఆరు నీకు అక్కడ లెక్క ఉంది కదా ఇప్పుడు ఇదే తేడా ఉండదు 22 లీటర్లు దాకా లెక్క రాసింది కదా ఆరు అంటే 6 లీటర్ దాకా వస్తుంది గోబులు మొత్తం వచ్చేసి 20 లీటర్లు దీని మీద చిన్న కావుగా లెఫ్ట్ హ్యాండ్ అలవాట చూడు ఆరు దా కరెక్ట్ గా 6 లీటర్లు ఉండవయ్యి ఉంటది లే కానీ వాళ్ళు సెట్ చేసిందిగా లెక్క ప్రకారం ఉంటది నీ గురించి కొలత తెలియదు అందుకని 12 లెక్క పెట్టుకో కరెక్ట్ గా 6 లీటర్ వాటర్ అంతే కదా 11 అయినాయా చూడు క్యాప్ అట్ట పెట్టాలా చూడ ధ్యాన ప్రెస్ నికాలా అగర్ ఆన్ రేందోగే ఆన్ లో ఉన్నా కూడా ఏం కాదు దాంట్లో పెట్టేసేస్తే క్యాప్ తిప్పేస్తుంది అంతే అయిపోయింది మామూలు ఇంకా కంపెనీ దట్ట సీల్ అట్ట ఇంకా మనం ఓపెన్ చేసి తాగడమే పక్కల్లో ఇంట్లో బాటల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాను అది సోడా బాటిల్ ప్లాంట్ మిషనరీ గురించి సో రీసెంట్గా మనము కందుకూరులో ఈ సోడా బాటిల్ ప్లాంట్ మిషనరీ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఈ బిజినెస్ గురించి నేను మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి 3+1 సోడా బాటిల్ ప్లాంట్ అనమాట సో దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఫర్దర్గా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ మిషనరీ వచ్చేసి ప్రొడక్షన్ వచ్చేసి ఎంత జరుగుతుంది అలాగే దీనికి మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఏంటి ఫ్లేవర్ ఎలా మిక్స్ చేయాలి అనేది ఓవరాల్గా నేను టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో మనం ఈ మిషన్కి సంబంధించినటువంటి టోటల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని మన యొక్క ఈ సోడా బాటిల్ ప్లాంట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ టెక్నికల్గా టోటల్గా మీకు ఇక్బాల్ బాయ్ ప్రొవైడ్ చేస్తారు సో ఇక్బాల్ బాయ్తో మనం మాట్లాడి టోటల్గా ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము ఇక్బాల్ బాయ్ వచ్చేసి మనకి కోసం అహ్మదాబాద్ నుంచి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినారు సో ఫస్ట్ మొట్టమొదటిగా మనం బాటిల్ని క్లీన్ అనేది చేసుకోవాలి ఆ బాటిల్ని ఎలా క్లీన్ చేస్తారనేది మనం ఒకసారి ఇక్బాల్ బాయ్ని అడిగి తెలుసుకుందాము సో ఇక్బాల్ బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హమే బాటిల్ కో కైసా క్లీన్ కర్నా హై सबसे पहले आपको बॉटल को ऐसे रखना है सो మొట్టమొదటగా మనం బాటిల్ ని ఇక్కడ ఉన్నటువంటి లివర్ మీద మనం ప్లేస్ అనేది చేయాలి और ये एक पेडल है సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పెడల్ అనేది ఉంటుందన్నమాట ఆ పెడల్ మీద మనం లెగ్ ని వేసి ప్రెస్ అనేది చేయాలన్నమాట जब आप ये पेडल दबाओगे तो ऐसे पंप चालू होगा सो ఇక్కడ పెడల్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మిషన్ అనేది రన్ అవుతుందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో అనేది మనకి బాటిల్ ని క్లీన్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనము ఇక్కడ బాటిల్ అనేది క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టెప్ మనం ఫ్లేవర్ ని ఎలా ఫిల్ చేయాలనేది అక్కడ ఉన్నటువంటి మిషన్ లో మనం తెలుసుకుందాము సో బై నెక్స్ట్ ప్రాసెస్ క్యా హై జసే యే బాటిల్ వాష్ హో గయి హై ఉస్కే బాద్ మే ఆప్కో ఫ్లేవర్ నికాల్ లేనే సో మనం ఇప్పుడు ఫ్లేవర్ ని ఎలా తీయాలనేది ఒకసారి చూద్దాము
సో మొట్టమొదటిగా మనము మిషన్ కున్నటువంటి స్విచ్ అనేది ఆన్ చేయాలి. ఇలా ఆన్ చేయగానే మనకి మిషనరీకి సంబంధించి మొత్తం లైట్స్ అనేది ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ బాటిల్ అనేది క్లీన్ చేయడం జరిగింది, వాష్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాటిల్లో ఫస్ట్ 3+1 నాజిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సోడా అనేది ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ వాటిలో వచ్చేసి మనకు ఫ్లేవర్స్ అనేది ఫిల్ అవుతాయి అనమాట. ఇక్కడ ఆరెంజ్ మ్యాంగోస్ మనకి ఏ ఫ్లేవర్స్ కావాలో ఆ ఫ్లేవర్స్ అనేది మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఫ్లేవర్ మిక్సింగ్ అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఫ్లేవర్, ఇక్కడ ఒక ఫ్లేవర్, ఇక్కడ ఒక ఫ్లేవర్ అనేది మనం ఫిల్ అనేది చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఫ్లేవర్ ని ఎలా ఫిల్ చేయాలనేది మనకి ఇక్బాల్ కాపాయ్ గారు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. ఫస్ట్ యాకర్ణ భాయ్, సో మొట్టమొదటిగా ఇక్కడ బాటిల్ అనేది పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ప్రెస్ చేసి వదిలేయమంట, మనకి సోడా అనేది ఈ బాటిల్ లో ఫిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ బై సో ఇక్కడ మనం ప్రెస్ చేసిన తర్వాత సోడా వచ్చిన తర్వాత దీంట్లోకి మనకి ఏ ఫ్లేవర్ అయితే కావాలో ఆ సిరప్ ని మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మీకు కంప్లీట్ గా ఇక్కడ సిరప్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ బాటిల్ ని క్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్ బార్ ఒక క్యాప్ నికాల్ కే రఖో భాయ్, థోడా దిఖాయియే. సో ఈ క్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, దీన్ని బాటిల్ దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. జస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి క్యాప్ అనేది లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ ఈ బాటిల్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బాటిల్ ప్రెస్ ఆటోమేటిక్గా ఈ బాటిల్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సీల్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఇది గమనించిన ఫ్రెండ్స్ ఏ విధంగా సీల్ అనేది అయిపోయిందో. సో ఈ విధంగా మనము బాటిల్ ప్లాంట్ని మనం స్టార్ట్ చేయొచ్చు. ఇంక్లూడెడ్ సోడా ఫ్లేవర్స్తో మనము ఈ బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేయవచ్చు అనమాట. సో ఏ బాటిల్ కిత్నా ప్రైస్ పడేగా జీ హమ్కో మార్కెట్ మే ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్ అంతా కలిపి మనకి 4 రూపీస్ లో ఈ బాటిల్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఒక బాటిల్ మీద డైరెక్ట్ గా కస్టమర్ కి సప్లై చేస్తే 6 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో హోల్సేలర్ కి సప్లై చేస్తే డిఫరెంట్ గా మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మీరు ఈ సోడా బాటిల్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని మీరు అప్రోచ్ అయితే టోటల్ గా సోడా బాటిల్ ప్లాంట్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు FOS COS లైసెన్స్ అనేది 6 కేజీ షుగర్ అనేది తీసుకోవాలి. సో ఈ మిషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నంబర్ వాటర్ అనేది అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ తర్వాత నెంబర్ మీద మనం చేసేటువంటి ఫ్లేవర్ ఏమైతే ఉందో దాని గురించి అలాగే ఫ్లేవర్ ని ఎలా మిక్స్ ఫ్లేవర్ అనేది రెడీ అవుతుంది. ఆ ఫ్లేవర్ ని మీకు బ్యాక్ సైడ్ ఒక క్యాన్ అనేది ఉంటుంది అనమాట. ఆ క్యాన్ లో మీరు ఇన్సర్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా మిషన్ ద్వారా మీకు ఇక్కడ సోడా ఇక్కడ ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మిషన్ కిత్నా వాట్ మే వర్క్ కరేగా, హౌస్ మే ఫిట్ హోయేగా, సెపరేట్ ఎనీ పవర్ రిక్వైర్డ్? పవర్ రిక్వైర్డ్ తో జో సింగల్ ఫేస్ నార్మల్ హే ఉసీ మే చల్తా హై. సో ఈ మిషన్ వచ్చేసి సింగల్ ఫేస్ లోనే డైరెక్ట్ గా మీకు రన్ అవుతుందండి. ఎక్స్ట్రా మీకు పవర్ అనేది ఏమీ అవసరం లేదు. సో మీకు ట్రాన్స్పోర్టేషన్ కిత్నా దిన్ రకేగా జీ ఈ మిషన్ ఆనేకే లియే? సో మీకు ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికి కావాలన్నా కానీ మిషనరీ 8 డేస్ లో మీకు సప్లై చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీకు కంప్లీట్ గా మిషన్ కి సంబంధించిన ఇన్స్టాలేషన్ కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. డైరెక్ట్ గా మీకు ఇంటి దగ్గరికి వచ్చి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బాటిల్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి బాలకృష్ణ గారితో ఒకసారి మనం మాట్లాడదాము. బాలకృష్ణ గారు ఒకసారి వస్తారా? బాలకృష్ణ గారు కందుకూరులో ఈ బాటిల్ ప్లాంట్ ని అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో బాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఈ మిషన్ అనేది పర్చేజ్ చేశారు కదా, అంటే మేము మీకు సర్వీస్ అనేది ఎలా ప్రొవైడ్ చేసాము ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి చెప్తారా? సరే ఓకేనండి. సో ఈ మిషనరీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ ని అప్రోచ్ అవ్వండి. సో ఈ బిజినెస్ కి కావాల్సిన సపోర్టింగ్ మొత్తం కూడా మేము ఇస్తాము. సోడా బాటిల్ ప్లాంట్ ఇన్స్టలేషన్ వర్క్ కూడా మేమే చేస్తాం టోటల్ గా మీకు డెలివరీ అయ్యేంత వరకు, అలాగే ఫ్లేవర్ మిక్సింగ్ అలాగే బాటిల్లో ఫిల్ చేసి టోటల్ గా ట్రైనింగ్ మొత్తం కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఈ టోటల్ గా ఈ సోడా బాటిల్ ప్లాంట్ మిషనరీని పర్చేస్ చేసుకోవాలన్నా అలాగే టోటల్ గా మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అలాగే ఇన్స్టలేషన్ కావచ్చు అన్ని కూడా మేమే సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మీరు బాటిల్ ప్లాంట్ ని స్టార్ట్ చేసిన తర్వాత టోటల్గా మీరు బాటిల్లో ఫ్లేవర్ని మిక్స్ చేసిన దాకా కూడా మేము టోటల్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే
ఫ్లేవర్ ని ఎలా మిక్స్ చేయాలి, అలాగే బాటిల్ ప్రైస్ ఎంత పడుతుంది, ఓవరాల్ గా మీకు ఫ్లేవర్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా టోటల్ గా మీకు ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ ని అప్రోచ్ అయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.